కడప జిల్లా జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ 19 టెస్టింగ్ ల్యాబ్ను శాసన సభ్యులు మూలే సుధీర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ జమ్మలమడుగు పట్టణ ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే కోవిడ్ టెస్ట్ చేయించుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మూలే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ కోవిడ్ 19 మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేసింది. ఇది మిలియన్ల మందిని బలి తీసుకుంది. కరోనా మనం పనిచేసే విధానాన్ని మరియు ఇతరులతో మాట్లాడే విధానాన్ని సైతం మార్చేసిందని, దేశంలో నానాటికి కరోనా వ్యాధి బాధితుల సంఖ్య పెరిగిపోతుందని అన్నారు. సమాజం పట్ల బాధ్యత లేని కొంతమంది ప్రజల నిర్లక్ష్యమే కాకుండా కరోనా వలన పూర్తి అవగాహన కలిగి ఉండి సురక్షిత చర్యలు ఆచరించకుండా ప్రజల ప్రాణాల పట్ల ప్రమాదకారిగా మారడమే కాకుండా దేశ ఆర్థిక మరియు ఇతర రంగాలు చిన్నాభిన్నం అవడానికి దోహదపడేలా తయారు అయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేశ్వర రెడ్డి, సింగరయ్య, బాబా, దుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే గతంలో ఎప్పుడూ కూడా జమ్మలడుగు హెడ్ క్వార్టర్ కింద చూడలేదు. జిల్లా ఏదైనా కడప కానీ పుత్తూరు కానీ మనకు ఉండే డయాగ్నోస్టిక్ సెంటర్లు, జిల్లా ఆసుపత్రులు అన్నీ ఆడిగే పోతున్నాయి. మన తాలూకాలకు ఇంతవరకు స్పెషలిస్ట్ కూడా లేదు. ఇప్పుడు స్పెషలిస్ట్ కూడా అందరూ వస్తున్నారు. ఎందుకంటే గతంలో మనమందరం ఒప్పుకునే కొరత ఉండేది. డాక్టర్ల కొరత, నర్సుల కొరత, ల్యాబ్ టెక్నీషియన్ల కొరత ఉండేది. ఈపొద్దు ఆల్రెడీ వస్తున్నారు. ఇంకా సర్జన్ను, ఆర్థోపెడిషియను, ఇంకా గైనకాలజిస్ట్, ఒక పీడియాట్రిషియన్ ఆల్రెడీ వచ్చినాడు. ఈ విధంగా ఇంకా వస్తారు. అదే కాకోకుండా ఎప్పటికీ మనకు డయాగ్నోస్టిక్ సెంటర్ అనేదే లేదు. ఎప్పుడు కూడా మన ప్రొద్దుటూరు పైన ఆధారపడింది. ఈపొద్దు కరోనా డయాగ్నోస్టిక్ సెంటర్ కూడా జమ్మలలో తెచ్చుకున్నాం. మామూలుగా అయితే ప్రొద్దుటూరు, కడప, రాజంపేట ఇట్టుంటాయి. కానీ ఈరోజు మనం కరోనా డయాగ్నోస్టిక్ సెంటర్ ఈయనే పెట్టుకున్నాం. మన జమ్మలడుగు ప్రజలందరూ కూడా ఇక్కడే వేసుకోవచ్చు. మన తాలూకా ప్రజలందరూ, ఎందుకంటే ఈ నుంచి జమ్మలడుగు నుంచి అక్కడికి పోయిన వాళ్ళు, జమ్మలడుగే కాకుండా మిగతా ఆరు మండల ఎర్రగొండ నుంచి కూడా అందరం ప్రొద్దుటూరు పోవాలి. ప్రొద్దుటూరు పోయినప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు మన వాళ్ళు. 5 గంటలు 6 గంటలు వెయిటింగ్ చేయాల్సింది వస్తుంది. అదే మన జమ్మలడుగులో అంటే మనం ఏమైపోతుంది, ఇంటికాడ నుంచి కూడా పోయి డ్రాప్ ఇచ్చి వచ్చి ఇంటికాడ ఒకవేళ ఉందంటే ఇంటికాడనే హోమ్ క్వారంటైన్. మీకు అందరికి కూడా ఒకటే ఒకటి, ఇంకా క్వారంటైన్ కూడా ఎవరు పోవాకండి. హోమ్ క్వారంటైన్ అంటే ఎవరైనా పాజిటివ్ అనిపిస్తే ఇళ్ళకు దూరంగా వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే ఉండొచ్చు, చెక్ చేయించుకోవచ్చు. దానికి ఆన్లైన్లో డాక్టర్ నెంబర్ కూడా ఇస్తాము. అది ఎక్స్క్లూజివ్గా ఫస్ట్ పొద్దుటూరు తర్వాత మళ్ళీ మన జమ్మలడుగుకే తీసుకున్నాం. అదే కాకోకుండా రోజుకు ఎన్ని జరుగుతాయంటే రోజుకు 60, మ్యాక్సిమం 50 నుంచి 60 వరకు ట్యాప్ తీగలుగుతారు. ప్రతిరోజు ట్యాప్ కలెక్షన్ ఉంటుంది. ఈ ట్యాప్ కలెక్షన్ ట్రయల్ రన్ అవుతుంది. బుధవారం నుంచి ప్రతి ఒక్కరు కూడా సేవలు ఉపయోగించుకోవచ్చు. బుధవారం నుంచి ప్రతి ఒక్కరు కూడా కరోనా టెస్ట్ సేవలు ఉపయోగించుకోవచ్చు. జమ్మనోడులో స్వచ్ఛందంగా ఎవరికైనా ఫీవర్ కానీ వేరే సింటమ్స్ అనిపించినట్టుంటే మనం సిగ్గుపడకోకుండా, మోమాట పడకోకుండా, ఎక్కడో పొద్దుటూరు పోకోకుండా అవసరం లేదు. మనకే మన జమ్మలమడుగులో ఉంది, మన జమ్మలమడుగులో ఉంది. కాబట్టి ఈ పొద్దు జగన్ అన్న మీకు అందరికీ తెలుసు, పక్క రాష్ట్రాల్లో అయితే ఎక్కడా కూడా కరోనా టెస్ట్ చేయడం లేదు. చాలా కొన్ని దేశాలలో అయితే ఉరువే కరోనా టెస్ట్ చేయడం. కానీ జగన్ అన్న ప్రభుత్వంలో చాలా భారం మన ప్రజలపైన పెడుతున్నారు. ఆరోగ్యం బాగుండాలని మీకు అందరికీ తెలుసు. 108, 104 దేశంలోనే కాదు ప్రపంచంలో ఎప్పుడూ లేని విధంగా 1088 ఒకేసారి అంబులెన్స్లు కొన్నారు. అంటే ఎందుకు కొన్నారు? క్వారంటైన్ సెంటర్లు ఎంత ఖర్చు అవుతున్నా, ప్రభుత్వం పైన ఎంత భారం పడుతున్నా కూడా జగన్ అన్న ఏ పొద్దు కూడా నోన్ లేదు. మనం ఎందుకంటే ప్రజల ఆరోగ్యమే ఇంపార్టెంట్ అనేది విధంగా చూస్తున్నారు. అదేవిధంగా ఈ పొద్దు మన జిల్లాలో ఈ పొద్దు జమ్మలడుగులో కూడా కరోనా సెంటర్, డయాగ్నోస్టిక్ సెంటర్, కోవిడ్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది దాంట్లో ఈ పొద్దు మన డిసిహెచ్ఎస్ గారు, రామేశ్వరుడు సార్ గారు, నేను అందరం కలిసి కలెక్టర్ గారిని కోరడం జరిగింది. సార్, నేను ఒక డాక్టర్ని సార్ జిల్లాలో, ఎమ్మెల్యేలో ఒక డాక్టర్ని సార్, మా తాలూకా ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో పక్కకు పోయి మీకు వివరిస్తే సరిపోదు సార్. అంత ఇబ్బందులు పడుతున్నారు, కనీసం కొన్ని గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. పొద్దుటూరు ప్రజలు ఉపయోగించుకోండి. ఎవరికైనా ఏమైనా డౌట్ వస్తే తాలూకాలో డైరెక్ట్గా ఇడిగే వచ్చి చేయించుకోవచ్చు. ఎందుకంటే మనం వెయిట్ చేయాలి, ఎక్కడ మోమాట కానీ సిగ్గుచేటు కానీ లేదు. ఇది మామూలు ఒక వైరస్ వ్యాధి. దీన్ని తీసుకొని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు నిబంధనలు, వాళ్ళు డాక్టర్లు ఇచ్చే సూచనలు, వేరే వాళ్ళతో కాంటాక్ట్ కాకుండా